मरी इपड़ माजी शासन सभ्यु मन तेलंगा धूमधाम व्यवस्थापक रश्मि बालकृष्ण गारी को जय तेलंगाना कदन बेरी कार्यक्रम की सभा अध्यक्षता वह गौरव पार्टी अध्यक्ष जीवन्न गारी अलागे तेलंगाना राष्ट्र आकांक्षकुलु तेलंगाना राष्ट्र साधनलो तेलंगाना बीआरएस पार्टी वारी अन्ना केटीआर अन्ना गारी गंगल अन्ना गारी विनोद अन्ना गारी कौशिक अन्ना गारी वेदिक मीद उन्न सुनील अन्ना गारी रविशंकर गारी गौरव चेयरमेन्लकु मेयर गारी वेदिक मीद उन्नटुवंटि चेयरमेन्ल अंदरिकी कार्यकर्तल अंदरिकी पेरुपैन हृदयपूर्वकंगा धन्यवादालु ఎందుకంటే బాగా మంది ఉన్నారు ఈ మధ్యన మందిని చూస్తే భయం అవుతున్నది నాకు ఎందుకంటే గిట్ల చూసి ఆగమైపోయినా నేను కాబట్టి ఎరా మంది బాగా ఉన్న దగ్గర కొంత జాగృతగానే ఉండాలని నేర్చుకున్నా నేను చాలా సంతోషం ఎంత సంతోషం వేస్తుందంటే వాస్తవంగా చాలా తక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నాం కానీ బిఆర్ఎస్ పార్టీ బలము బలగం ఎట్లా ఉంటుందో మళ్ళీ కదన బేరి సమాహిత సమావేశానికి మళ్ళీ మీరు బలాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నాకు నిన్న మొన్న చూస్తా ఉన్నా ఒక ఆయన తొండి సంజయ్ అబద్ధాల సంజయ్ ప్రజలకు సంజయ్ ఇయ్యాల్సింది అడుగుతా ఉంటే సంజయ్ ఇయ్యాల్సింది మార్చుకుంటూ ఒక ప్రజాయాత్ర చేస్తా ఉన్నాడు నేను అనుకో ఉంటున్నా అది ప్రజాయాత్ర చెప్పుకుంటూ రామదండు కదిలింది అంటున్నాడు కానీ అక్కడ కదులుతున్నది రామదండు కాదు రావణ దండు రామదండు అంత ఇక్కడ ఉన్నది రామదండు కదులుతుంది వినోదన్న రా వెనక రామదండు కదులుతుంది అన్నదానికి నిదర్శనమే ఇవల్ల ఇంత మంది కదిలొచ్చిన దానికి మన కళ్ళ ముందట కనబడతా ఉన్నది మరి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి రసందరూ ఓడిపోయినా పర్వాలేదు కానీ అందరూ ఓడతారో గెలుస్తారో తెలంగాణ రసమైన మాత్రం గ్యారంటీ గెలుస్తాడే అన్నారు నన్ను చాలా మంది వాస్తవంగా నువ్వు గెలవకుంటే ఎవడు గెలవగలడు అన్నారు కానీ గెలుపు కానీ గెలుస్తాడు గెలుస్తాడు అన్నటువంటి అత్యాశ మనలో ఓటమికి దారి తీసిన విషయాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కానీ ఓటమి తర్వాత గెలుపు విలువ ఎట్లా ఉంటుందో ఇయాల మీ అందరిని చూస్తే నాకు తెలుస్తా ఉన్నది ఓటమి తర్వాత గెలుపు విలువ ఎట్లా ఉంటుందో ఇయాల మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది కాబట్టి గెలుపు విలువ ఎలాంటి అవసరమో ఇయాల గెలవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉన్నదో మనందరం కూడా కనబడతా ఉన్నది కాబట్టి రెండు విషయాలు మాత్రమే నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులారా దయచేసి మనలో మనము గ్రామాలల్లా ఇయాల చర్చ పెట్టుకోవాల్సినటువంటి ఉన్నది అవసరం లేదే మైక్ గురించి నాకు చెప్తున్నాం రెండో విషయాలు ఎక్కువ తక్కువ నాకు రాలేము నడవై నాకు కూడా తెలుసు రెండు విషయాలు మీకు చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నా వినపడుతుంది కదనే ఓకే మరి అయితే ఒక రెండో విషయాలు మీతో నేను గుర్తించదలుచుకున్నా దయచేసి మిత్రులారా మనలో ఉన్నటువంటి అభద్రత నుంచి మనం బయటకు రావాలి దయచేసి ఎందుకంటే నిన్న మొన్న చాలా గ్రామాలలో కలిసినప్పుడు అన్న ఖచ్చితంగా మనం గెలుస్తామంటావా ఖచ్చితంగా మళ్ళా వినోదన్న గెలుస్తాడా అన్నటువంటి ఒక చర్చ జరుగుతూ ఉన్నది ఎప్పుడు కానీ చర్చ అనేది ఖచ్చితంగా గెలుస్తాడు అన్న చర్చ మాత్రమే జరగాల గ్రామాల తప్ప ఎలాంటి అభద్రత కానీ ఎలాంటి ఇతరత్ర విషయాలను కానీ మనం దయచేసి ఎక్కడ కూడా చర్చకు పెట్టద్దు 100% వినోదన్న గెలుస్తూ ఉన్నాడు ఆ గెలుపు ఎంత ఎట్లా నేను ఎందుకనంటే నిన్న నేను పొత్తూరు వెళ్ళినా నిజంగా నర్సకపేట నుంచి అట్లా వస్తూ ఉంటే గాలిపల్లి వాగు దగ్గర ఒక రైతు కూర్చున్నాడు నన్ను చూడగానే ఆపిండు బాగున్నావా సార్ అన్నాడు అరే ఎట్లా బాగుంటేనే బాగలేకుంటే ఎత్తివా నేను గాదానికి బాధపడతావా సారు అన్నాడు మరి ఏందకి ఎర్రని ఎండలకి ఒడ్డు మీద కూర్చున్నావంటే ఏం చేయమంటావు సార్ ఒకడేమో కాళేశ్వరం కొట్టుకపోయింది అంటుండు ఒకడేమో మునిగిపోయింది అంటున్నాడు కానీ కొట్టుకపోవడో మునిగిపోవడం మాకు తెలియదు సార్ కేసీఆర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నీళ్ళిచ్చాడు సార్ ఎట్లన్నా చేసి అని చెప్పేసి ఇలా ప్రజలు చర్చ పెట్టుకుంటా ఉన్నారు ఇది వాస్తవంగా నేను చెప్పిన మాట కాదు ఇవల్ల అక్కడ పేపర్లో కూడా వచ్చినది ఎక్కడికక్కడ చర్చ పెట్టుకుంటున్నారు ఏదైతే పోగొట్టుకున్నామో అది దక్కించుకోవాలన్నటువంటి ఆలోచనలో కూడా ప్రజల్లో ఉన్నది కాబట్టి ఆ ఆలోచన పదవి పెట్టినాం అనుకో ఖచ్చితంగా వినోదన్న 200,000 మెజార్టీతో 100%కు 100% మన గెలవబోతున్నాడు దయచేసి మనం చేయాల్సిందల్లా ఒక్కటే దయచేసి ఏ గ్రామానికి ఆ గ్రామానికి మనం సైనికులాగా పనిచేయాల్సుకున్నటువంటి అవసరం ఉన్నది
ఏమున్నది 300 అయితే అటిటి గాళ్ళే కాదు లెక్కక లేదు పొద్దస్తమానం ఈయనకు మనకే పోటీ అన్నారు కానీ మనకు మనకే పోటీ తప్ప ఆయనకు మనకు పోటీ అనే ప్రస్తావన కూడా ఎక్కడ కూడా చర్చ కూడా పెట్టొద్దన్న విషయాన్ని దయచేసి మీ అందరూ కూడా నేను ప్రస్తావన చేస్తా ఉన్నా ఇయల రైతులు ఇయల దేనికోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో మొగలికి ముఖం పెట్టి ఇదే కరీంనగర్ గడ్డ మీద తేలల్లో నీళ్ళు లేవు సలకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ మొగలికి ముఖం పెట్టి వానకాలంలో కూడా ముఖం పెట్టి వానమ్మ ఒకసారి తడిచి రావా అని చెప్పేసి కన్నీళ్ల పాటలు పాడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలోనే కాలానికి అవసరం లేనటువంటి నీళ్ల సృష్టించినటువంటి కేసీఆర్ గారి ఇవల్ల మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే రావదు పోగొట్టుకొని మనం సాధించుకున్నామో తిరిగి అవ్య పాటలు పాడుకుంటా ఉన్నాం. రామన్న నేను నిజంగా చెప్తా ఉన్నా, అసలు ఏ తెలంగాణ కోసమైతే తనలాడినమో, ఇలా గవ్య కదా నీళ్ళ కోసం మళ్ళా తనలాట మొదలైంది కదా. ఇలా మళ్ళా కరెంటు దొంగలొచ్చే కరెంటీతో వ్యవసాయం ఎట్లా చేద్దు, కాలిపోయిన మోటార్ ఎత్తుక పట్నం ఎట్లా పోద్దు. గవ్య పాటలు మళ్ళా వస్తున్నాయి, ఉరికెత్తున్నాయి. మార్పు మార్పు అంటే కరెక్ట్ చేస్తున్నారు వీళ్ళ కడుపులు సాలకుండా. కాంగ్రెస్ కరెక్ట్ మార్పు చేసింది కదా, నీళ్ళని లేకుండా చేసిండు, ఇది మార్పు కాదా? కరెంటు లేకుండా